प्रभु अयिन येसु क्रीस्तु नाममुन मोक्ष मार्गम वीवर्स अंदरिकी सायंकालपु शुभाभिवंदनमुलु तेलियजेसुकुंटुन्नानु। ई विधमुगा सकल परिशुद्धुलैन मिम्मल्नि अंदर्नी कलुसुकोनुटकु प्रभु नाकिच्चिन इति गोप्प कृपनु बट्टी मोदटिगा कृतज्ञतास्तुतुलु देवाति देवुनिके चेल्लिंचुकुंटुन्नानु। ई दिन ध्यानमुगा పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాము। దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము। ఇక్కడ మనము చూచినట్లయితే భక్తుడు దేవునికి హృదయానుసారుడైన భక్తుడు ఆయన దావీదు దేవుని సన్నిధానములో ఒక మనవి చేసుకుంటున్నాడు। ఆయనకు రాజ్యాన్ని పాలించే దావీదు రాజ్యభారము కలిగిన దావీదు దేవుని సన్నిధానములో గడుపుతున్నాడు। దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 మారులు దేవుని సన్నిధిలో నిత్యము గడిపేవాడంట। ఆ 7 మారులు ప్రతిదినము దేవుని సన్నిధిలో గడుపుతూ ఒక దినాన రాజ్యభారము కలిగి అనేక విస్తారమైన పనులగుండా లేకపోతే రాజ్య భారము గుండా ప్రయాణం చేస్తున్న దావీదు ఆయన దేవుని సన్నిధిలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఎత్తిపడుతున్నాడు। అది ఏమిటి అంటే అక్కడ రాయబడింది దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము। అక్కడ చక్కగా ఆయన అంటాడు నీ దాసుడనైన నా కుటుంబము। ఈ దినము మనము కుటుంబము గురించి ధ్యానించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినాడు। ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని గనుక మనము గమనించినట్లయితే అక్కడ ఒక మంచి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పౌలు ద్వారా రాయబడింది। ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నది। ఇక్కడ మనము గమనించినట్లయితే పరలోకమునందును భూమి యందును ఏ కుటుంబము, ఇక్కడ భూమి మీద ఏ కుటుంబం ఉందో అదే పరలోకములో, పరలోకమందు ఏ కుటుంబం ఉందో అదే భూమి భూలోకమందు కూడా అదే కుటుంబముగా పిలవబడుతుంది। అయితే ఈ దినాన మనము ధ్యానించుకోవాల్సిన సంగతి కుటుంబము। ఈ కుటుంబాన్ని గన మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కుటుంబాన్ని చూడగానే ఒకరి ఒక వ్యక్తికి వివాహం అవ్వగానే ఇతను ఒక ఇంటివాడు అయిపోయినాడురా అనేసి మనం పెద్దలు మాట్లాడుతూ ఉండగా మనం వింటూ ఉంటాం। ఇల్లు అంటే ఒక 4 గోడల మధ్యలో 4 గోడలు కట్టుకొని ఉండేది ఇల్లు కాదండి। ఆ ఇంటిలో ఎవరెవరు ఉంటారు, యజమానుడు, యజమానురాలు, భార్య లేకపోతే భార్య, భర్త, పిల్లలు, వీరందరినీ కలిపిందే ఒక కుటుంబం అంటారు। అందుకనే మన పెద్దలు కుటుంబాన్ని గురించి ఒక మంచి మాట అన్నారు, ఇల్లే కదా స్వర్గసీమ లేకపోతే కుటుంబమే కదా స్వర్గసీమ అన్నారు। ఈ స్వర్గసీమ అయిన ఈ కుటుంబం గురించి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు। మనం మొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా కుటుంబ యజమానుడు ఎవరయ్యా ఈ కుటుంబ యజమానుడు అంటే పురుషుడు కుటుంబ యజమానుడుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నా। అయితే పురుషుల గురించి పరిశుద్ధ గ్రంథములో చక్కగా రాయబడి ఉంది వారు ఎటువంటి వారంటే పురుషులు పవిత్రమైన చేతులు కలిగిన వారు అని వాక్యము సెలవిస్తుంది। కుటుంబ యజమానుడు అనబడిన పురుషుని గురించి మనము ధ్యానించుకున్నట్లయితే ఈ పురుషుని గురించి పరిశుద్ధ గ్రంథము చాలా చక్కని మాటలు మనతో మాట్లాడుతుంది। మొదటిగా ఆ పురుషుడు దేవుడు ఆదికాండంలో 1వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, మన పోలిక చెప్పున నరుని చేయుదము అనుకుని నరుణ్ణి తయారు చేసినారు। అంటే పురుషుణ్ణి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కుటుంబ యజమానుడు అనబడిన వారు ఎవరి రూపంలో ఉన్నారయ్యా అంటే అక్కడ చక్కగా రాయబడింది మన పోలిక అంటే తండ్రైన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్ముని యొక్క రూపములో వారి రూపము తయారు చేయబడింది। అంటే వారు ఎట్లా ఉన్నారంటే దేవుని రూపంలో 100% దేవాతి దేవుడు ఎట్లయితే ఉన్నారో అదే రూపంలో పురుషుణ్ణి దేవుడు తయారు చేసుకున్నాడు। జ్ఞాపకం చేస్తున్నానండి, కుటుంబ యజమానుడు అనబడిన ఆ భర్త లేకపోతే తండ్రి లేకపోతే ఆ ఇంటి యజమానుడు దేవుని రూపంలో ఉన్నవారు। తర్వాత వారి గురించి ఇంకా తెలియజేయబడుతుంది వారు శిరస్సై ఉన్నారు, దేవుని రూపంలో ఉన్నవారు, తర్వాత శిరస్సై ఉన్నవారు, తర్వాత వారి గురించి రాయబడింది ప్రేమించేవారంట।
వారెవరంటే ప్రేమించేవారు నిష్ఠూర పెట్టకుడి అని పౌలయ్య వారితో మాట్లాడుతున్నాడు అంటే వారు నిష్ఠూర పెట్టని వారు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా యజమానుడు అనబడిన వారు దేవుని రూపంలో ఉన్నవారు తరువాత శిరస్సైన వారు ప్రేమించేవారు నిష్ఠూర పెట్టని వారు అంతేకాకుండా వారి గురించి ఇంకొక మంచి మాట రాయబడింది అదేమిటంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయగలిగిన వారు ఇంత మంచి క్వాలిఫికేషన్ కలిగిన వారు ఈ పురుషులు లేకపోతే కుటుంబ యజమానుడు లేకపోతే తండ్రి లేకపోతే భర్త అనబడిన ఈ కుటుంబ యజమానుడు ఈ ఇట్టి కుటుంబ యజమానుడు ఇంటికి అధిపతిగా ఉన్నాడు ఇంకొక వచనాన్ని గన మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో అక్కడ చక్కగా హన్నా భర్త ఆమెతో అంటాడు 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అంటాడు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ కుటుంబ యజమానుడు అనబడేవారు లేకపోతే కుటుంబానికి అధిపతి అని పిలువబడేవారు ఎవరంటే 10 మంది కుమారుల కంటే విశేషమైన వారు లేకపోతే శ్రేష్టమైన వారు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది మనం ఈ లోకంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఒక కొడుకు ఉంటే ఇంకా వారి ఆలోచనలు మారిపోతే అదే 2 కొడుకులుంటే వారి మాట విధానం మారిపోతుంది అదే 5 మంది కుమారులు నాకు ఒక 5 మంది కుమారులు ఉంటే వారి పరిస్థితి ఇంకా వారి మాట తీరు లేకపోతే వారి నడవడి వారి యొక్క బలస్థ స్థితి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక ఆవిడకి ఎదురు లేదు అన్నంత ఆ స్థితిలో వారు మనకు కనబడతారు జ్ఞాపకం చేస్తున్నాను ఒక్క కుమారుడు లేకపోతే 2 కుమారులు ఉన్న వాళ్ళే అంతగా ధైర్యంగా లేకపోతే అంత స్థితిలో బలంగా మాట్లాడితే వారు ఎక్కడైనా మాట్లాడితే నేను ఒక సహోదరిని ఎరుగుదును ఆమెకు 5 మంది కుమారులు ఈ 5 మంది కుమారులను బట్టి ఆమె ఎప్పుడు కూడా ఒక బలము నా వెనకాల ఉంది నేను ఎవరినైనా నేను ఢీ కొట్టగలను లేకపోతే ఎవరితోనైనా నేను ఇది చేసుకోగలను అనే ఆ ధైర్యము ఆ తల్లిలో నేను చూడగలుగుతున్నాను కొంతమంది 1 2 కుమారులు ఉంటేనే అంత ధైర్యము అంత సంగతి అంత బలము ఆ స్త్రీకి ఉంటే మరి ఇక్కడ భర్తను గురించి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది 10 మంది కుమారుల కంటే విశేషమైన వారు నీ భర్త దేవుడు నీకు ఇచ్చిన యజమానుడు లేకపోతే దేవుడు కుటుంబ యజమానుడిగా పెట్టిన ఆ యజమానుడు వారికి దేవుడు ఎంత ఘనత ఇచ్చినారో కదా అంత ఉన్నతమైన స్థానములో దేవుడు కుటుంబ యజమానుడిని పెట్టినాడు అందుకనే శులోమతి అంటది పరమగీతములో మనము గమనించున్నట్లయితే నా ప్రియుడు అమ్మా నీ ప్రియుని యొక్క విశేషం ఏమి అంటే నా ప్రియుడు సుందరుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతికాంక్షణీయుడు అని తన ప్రియుని గురించి ఆమె ఎంత చక్కగా సంఘము తన ప్రియుని గురించి తెలియజేసుకుంటుందో ప్రియమైన సహోదరి నీకు దేవుడు ఇచ్చిన ఆ యజమానుడు ఎంతటి వాడు అంటే 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడు తర్వాత బలమైన వాడు అన్నిటికంటే శ్రేష్టమైన వాడు ముఖ్యముగా పౌలయ్య అంటాడు నీకు శిరస్సు అయిన వాడు ఒకసారి నీ భర్త నీతో ఉంటే ఒకసారి ఆయన వైపు చూసి నీకు 10 మంది కుమారుల కంటే నీవు నాకు విశేషమైన వాడివి అని నువ్వు ఆయన ఎంత సంతోషపడతాడో నీ కుటుంబ యజమానుడు ఎంత సంతోషపడతాడు ఒకవేళ నీ దగ్గర లేకపోతే దూరంగా ఉంటే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడు నువ్వు మీరు నాకు 10 మంది కుమారుల కంటే విశేషమైన వారు ఆ ప్రేమ నువ్వు గానీ ఆయన ఎడలు చూపించగలిగితే అది ఎంత శ్రేష్టంగా ఉంటుందో అందుకని పెద్దలు అన్నారు గృహమే కదా స్వర్గసీమ నువ్వు ఎప్పుడైతే ఆ విశేషమైన ఆ యజమానుణ్ణి నువ్వు విశేషముగా నువ్వు చూస్తావో ఆ ప్రేమ ఆ సంగతులు కుటుంబాన్ని ఏలుతూ ఉంటాయి అయితే నేటి కాలంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ నేటి కాలంలో పాతకాలంలో భర్త పేరు చెప్పాలంటే స్త్రీ చాలా భయపడేది లేకపోతే సిగ్గుపడిపోయేది తర్వాత చిన్నగా పేరుతో పిలవడం మొదలుపెట్టింది అది కొంతవరకు ఓకే అనిపించింది తర్వాత నేటి కాలంలో రే అనే పిలిచే ఆ వైనాన్ని మనము నేటి సమాజంలో చూడగలుగుతున్నాము మరి ఏమిటి ఇది జరిగేది ఏమిటి అంటే జ్ఞాపకం చేస్తున్నానండి కుటుంబంలో అనేక ఆటుపోట్లు వస్తాయి అయితే కుటుంబ యజమానుడు అనబడిన ఆ పురుషుణ్ణి మనము తగిన విధముగా సంబోధన చేయవలసిన వారమే అందుకనే శారమ్మ అబ్రహాము తండ్రి గారిని అంటది కదా యజమానుడా అని సంబోధించను అని రాయబడింది జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడైతే మనము ఆ ఉన్నత స్థానములో వారిని పిలిచే విధానములో వారిని చూసే విధానములో అన్నదా అయితే ఆమె భర్తను చూస్తుంది 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిగా చూసింది సారమ్మ అయితే ఆయనను యజమానుడా అని సంబోధిస్తూ అక్కడ
మాట కానీ వాళ్ళను ట్రీట్ చేసే విధానం కానీ మనం గమనించినట్లయితే చాలా చక్కగా ఉంది. ఇవన్నీ ఎందుకమ్మా మనకు కుటుంబంలో మనకు అవసరమా అంటే అవసరమే. కుటుంబం అనే ఈ నావ ఒక్కొక్కసారి ఆటుపోటులతో కొనసాగవలసిన లేకపోతే ప్రయాణం చేయవలసిన సంగతి ఏర్పడుతది. అప్పుడు నీవు ఇచ్చిన లేకపోతే నువ్వు చేసిన ఆ ట్రీట్ నీ భర్తకు నువ్వు ఇస్తున్న నీ యజమానికి నువ్వు ఇస్తున్న ఆ ట్రీట్ ఏం చేస్తుందంటే నిన్ను కృంగిపోనీకోకుండా నిన్ను ఎత్తిపట్టుకుంటది. నేటి కాలంలో మనము గమనించినట్లయితే నేను చెప్పాను కదా చాలా మంది యవనస్తులు నేరు నేడు వారి భర్తలను రే అంటే ఏమన్నా అంటే ప్రేమ అంటారు లేకపోతే మా మధ్యలో ఉన్న ఎఫెక్ట్ లవ్ అంటారు. ఈ లవ్ ఎంతవరకు వస్తుంది అంటే ఒక చిన్న మాట దగ్గరనే అది ఎంత దూరం తీసుకుపోతుందంటే వారిని వారు వీడిపోయి వేరు పరిచేంతగా ఈ లవ్ లేకపోతే వారి మధ్య ఉన్న ఆ బంధము అట్లా తయారవుతుంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు మనకు నేర్పించున్నారు యజమానుడు నీకు శిరస్సై ఉన్నాడు. యజమానుడు 10 మంది కుమారుల కంటే మనకు విశేషమైన వాడిగా ప్రభు మన ఎదుట ఉంచున్నాడు. అదేవిధంగా సంఘము కూడా తన ప్రియుడైన క్రీస్తును అంటది నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతడు అతి కాంక్షనీయుడు. ఎంత గొప్ప సంగతి కదా. మరి రెండో వారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యజమానుడు తర్వాత యజమానురాలు రెండో స్థానంలో ఉండేది యజమానురాలు. ఇక యజమానురాలు లేకపోతే స్త్రీ లేకపోతే భార్య వీరిని గురించి గన మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళ గురించి చక్కగా రాయబడింది సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె అంటది అక్కడ అంటారు కదా గుణవతి అయిన భార్య. మొదట వారి యొక్క క్వాలిఫికేషన్ ఏమిటంటే గుణవతి. ఒకవేళ భార్యకు గుణము లేకపోతే ఏమిటమ్మా భార్యకు ఉండవలసింది గుణము. కానీ కొన్ని సందర్భాలలో గుణము కలిగిన వ్యక్తులను మనము గమనించలేకపోతాం. మరి ఈ గుణము లేని వారిని ఏమంటాము అంటే రాజులు 2వ గ్రంథంలో మనం గన అక్కడ గమనించినట్లయితే అక్కడ ఎలీషా భక్తుడు తన శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ కొన్ని ఆకులు అక్కడ రాయబడింది చక్కగా గుణమెరుగక ఆకులన్నీ తీసుకొని వచ్చినారంట. గుణము లేకపోతే ఎప్పుడైతే ఎలీషా శిష్యులు గుణమెరుగక ఆ కూర ఆకులన్నీ తీసుకొచ్చి ఉడకపెట్టినారో లేకపోతే వంట చేసినారో అక్కడ ఏం కనపడిందంటే దైవజనుడా కుండలో విషం ఉంది. ఈ గుణమెరుగక ఎప్పుడైతే వారు ప్రాణం లేకపోతే ఆ సంగతిని చేసినారో అక్కడ ఏమి ఏర్పడిందంటే విషము అనేది మనము జ్ఞాపకం చేస్తున్నా. గుణవతి అవసరము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒకవేళ గుణము లేనిది అయితే వారిని ఏమని మనము సంబోధించవచ్చు అంటే వారిని చేదు. అందుకని మనము రూతు గ్రంథాన్ని 1వ అధ్యాయంలో మనం చూచినట్లయితే నయోమి ఏమంటదంటే నన్ను నయోమి అంటేనే ఆమె పేరు మాధుర్యము లేకపోతే మధురము. ఇటువంటి మధురమైన ఈ స్త్రీ ఏమంటదంటే నన్ను మధురము అనొద్దు నన్ను మారా అనండి. నా బ్రతుకు జీవితం అంతా కూడా నా జీవితం అంతా కూడా చేదుగా మారిపోయింది. గుణము లేకపోతే స్త్రీ యొక్క జీవితంలో గుణం అనేది లేకపోతే ఆ జీవితము ఎట్లా అయిపోతుందంటే విషపూరితమైనదిగా అయిపోతుంది. అందుకనే మనము అనేక సందర్భాలలో అనేక కుటుంబాలలో మనము చూస్తున్నాము ఉదయం లేచినది మొదలు నుంచి ఆ కుటుంబంలో ఆ ఒక రకమైన ఆ వేదన లేకపోతే దుఃఖము గొడవలు సమస్యలు ఎప్పుడు నెమ్మది లేని సంగతులను మనము చూడగలుగుతాం. నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదునండి. ఆ కుటుంబంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఇద్దరు భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఆ కుటుంబంలో సఖ్యత లేక పొద్దున్నే లేచి ఆ తల్లిగారు చక్కగా వండుతారు చక్కగా తినాలి కడుపు నిండా తినాలి కుటుంబం అంతా కలిసి భుజించాలి అని చెప్పేసి వాళ్ళు వండుతారు. అదే మధ్యాహ్నం సమయానికి వచ్చే లోపల వారిద్దరి మధ్య గొడవ. ఆ గొడవ కారణం చేత వారు ఆహారం కూడా తీసుకోక కుటుంబంకు అన్నం తినక అట్లానే వదిలిపెట్టబడేది. తర్వాత సాయంకాలానికి అది తీసుకొని వెళ్ళి కుడితిలో వేయబడేది. జ్ఞాపకం చేస్తున్నాను కుటుంబ యజమానురాలు అనబడిన ఆ స్త్రీకి ఈ గుణము అనేది లేకపోతే ఆ కుటుంబము ఎట్లా తయారవుతుందంటే విషపూరితమైనదిగా లేకపోతే నరకముగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నరకముగా అది తయారవుతుంది. అందుకని పెద్దలు అన్నారు గృహమే కదా స్వర్గసీమ. అయితే స్వర్గసీమగా ఉండవలసిన గృహము గుణము లేకపోతే ఎట్లా అవుతుందంటే నరకసీమగా ఆ గృహము తయారైపోతుంది. ఇది ఎంత భయంకరమైన సంగతి కదా. ఇటువంటి సంగతుల గుండా మనము ప్రయాణము చేయ
చేయకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి, జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా స్త్రీ ఎట్లా ఉండాలి అంటే గుణవతి ఒక్కటి మాత్రమే కాక అక్కడ ఆయన రాస్తూ అంటాడు కదా, అనుకువ కలిగిన వారై ఉండాలి, తరువాత స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి, అలంకరించుకొనక. విపరీతమైన అలంకరణ అనేది ఈ స్త్రీ గుణవతి అయిన భార్యకు లేకపోతే స్త్రీకి ఉండకూడదండి. తర్వాత దైవభక్తి కలిగిన వారై, సత్క్రియ చేయుట యందు ఆసక్తి కలిగిన వారై ఉండాలి. తర్వాత సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, చక్కగా ఆమె గురించి రాయబడింది, ఆమె కూడబెడతదంట, తనకు కలిగినదంతా కూడా కూడబెడతది. తరువాత దీపము ఎప్పటికీ ఆరిపోనివ్వదండి, రాత్రిపూట కూడా ఆమె దీపము ఆరిపోనికోకుండా చూస్తుంది. తరువాత జాగ్రత్తగా ఆమె జాగ్రత్త పడుతుంది, దీపము ఆరిపోకుండా జాగ్రత్త పడుతుంది, జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందండి. ఆమె ఎక్కడ మాట్లాడినా ఈ గుణము కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ ఎట్లా ఉంటుందంటే ఎక్కడ మాట్లాడినా జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. అంతేకాక తన ఇంటి వారి నడతలన్నిటినీ కూడా ఆమె జాగ్రత్తగా కనిపెడుతుందంట. మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే పరిశుద్ధ గ్రంథం మనకు ఏం తెలియజేస్తుందంటే ఆమె అనుకువ కలిగి ఉంటుంది, తర్వాత స్వస్థ బుద్ధి కలిగి ఉంటుంది, విపరీతమైన అలంకరణ ఆమె వేసుకోదండి, దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంటుంది, తర్వాత సత్క్రియ చేయటం ఆమె ఆశ కలిగి ఉంటుంది, కూడబెడుతుంది, తనకు కలిగినది కొంచెమైనను దానిలో కొంత దాచిపెట్టుకుంటుంది, తరువాత దీపము ఆరిపో ప్రార్థనా దీపం అనేది ఆరిపోకోకుండా ఆమె జాగ్రత్త పడుతూ ఉంటుంది, ఎక్కడన్నా మాట్లాడవలసి వస్తే జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది, తన ఇంటి వారి నడతలన్నిటినీ జాగ్రత్తగా ఆమె కనిపెడుతుందంట అండి. ఈమె జ్ఞానము కలిగిన స్త్రీ లేకపోతే గుణవతి అయిన భార్య. ఇట్టి భార్య ఎవరికైతే దొరుకుతుందో అందుకని అక్కడ సామెతల గ్రంథంలో రాయబడి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైనది. ప్రేమైన సహోదరి, జ్ఞాపకం చేస్తున్నాను, అందుకనే దేవాతి దేవుడు అబ్రహాముతో అంటాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనాన్ని గన మనము చూసినట్లయితే, ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చక్కగా దేవాతి దేవుడు ఒక మాట అంటాడు. ఇప్పటికీ అబ్రహాము, నువ్వు సారమ్మ చెప్పిన ప్రతి విషయములో ఆమె మాట విను అని చక్కగా దేవాతి దేవుడు అబ్రహాముతో మాట్లాడటము మనము గమనించగలుగుతాము. 21:12 వచనము, సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఎంత చక్కని మాట కదా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకు దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కుటుంబ యజమానురాలు అనబడే నీ భార్య లేకపోతే స్త్రీ మాట మీరు వినవలసిన వారమే, అందరూ కూడా వినవలసిందే. దేవాతి దేవుని దగ్గర నుంచి ఇది ఎవరో చెప్పిన మాట కాదండి, దేవాతి దేవుడే అబ్రహాముతో తన ఇష్టమైన, ఎందుకంటే ఆయన పరిచయం చేసుకోవడమే నేను అబ్రహాము దేవుడను అని ఆయన పరిచయం చేసుకుంటాడు. అంత గొప్పటి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ప్రతి విషయంలో సారమ్మ చెప్పిన మాట విను. అదే మనము మొదటి సమూయేలు గ్రంథము 23వ వచనములో ఆ హన్నా భర్త కూడా ఎంత చక్కగా అక్కడ మాట్లాడతాడంటే, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి. జ్ఞాపకం చేస్తున్నానండి, మనము దేవాతి దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు, ప్రతి విషయంలో సారమ్మ చెప్పిన మాట విను అబ్రహాము అని చెప్పేసి అబ్రహామును నడిపినాడు. తరువాత సమూయేలును కనిన అన్నమ్మ జీవితంలో కూడా అన్న భర్త అంటాడు, ఆయన అంటాడు కదా, నీ దృష్టికి ఏది మంచిదైతే అది చేయమ్మా అని చెప్పేసి అక్కడ రాయబడింది. జ్ఞాపకం చేస్తున్నానండి, మనమైతే నేటి మన కుటుంబాలలో ఎంతమంది ఇట్లా ఆ జ్ఞానము కలిగిన గుణవతి అయిన భార్య చెప్పే సంగతులను మనము ఆలకించగలుగుతున్నాము. ఆలకించలేని సంగతులు, విపరీతమైన మాటలు మనము వింటూ ఉంటాము. నా ఇష్టం, నా కష్టార్జితం, లేకపోతే నా జీవితం, నీవెవరు చెప్పడం, ఇటువంటి మాటలు తరచుగా కుటుంబాలలో కుటుంబ యజమానుడు మాట్లాడటము మనము గమనిస్తున్నాం. అయితే ప్రభువు మనకు అది బోధించలేదు. ప్రియమైన సహోదరుడా, ప్రభువు నీకు నాకు అది బోధించలేదు. ఆయన ఏమంటాడంటే, ప్రతి విషయములో ఆమె చెప్పిన మాట విను, నీకు ఇష్టమైనది, నీ దృష్టికి ఏది ఇష్టమో అది చెయ్యమ్మా అని చెప్పేసి చక్కగా పరిశుద్ధాత్మదేవుడు నీకు బోధిస్తున్నాడు. మరి నీ మనసు సిద్ధంగా ఉందా? ఆమె గుణవతి అండి, నీకు ఏ ఆమె ఆ చక్కగా సామెతల్లో రాయబడి ఉంది 31
21వ అధ్యాయములో అతని లాభసాటికి ఎటువంటి కొదువ జరగదంటండి అతని లాభసాటికి ఏ మేలు ఏది కూడా కొదువ జరగదు అని అక్కడ రాయబడింది ఆమె రాత్రంతా కూడా ఆ దీపము ఆరిపోకోకుండా తన కుటుంబం కోసము కష్టపడతది ఇంకా కష్టపడి నడుము కట్టుకొని ఆమె ఒడుకుతది అని రాయబడింది ఎంత కష్టపడి తన కుటుంబం కోసము తాము శ్రమ పడతదో అయితే దేవాతి దేవుడు ఈ సాయంకాల సమయములో నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియమైన సహోదరుడా నీవు ఆమె మాటను వినడానికి నీ మనసు సిద్ధంగా ఉందా నీవైతే ఆమె దృష్టిలో 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడివి ఆమె నీ దృష్టిలో ఆమె చెప్పే ప్రతి మాట వినాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము దేవాతి దేవుని యొక్క ఆశయయున్నది మరి నీ మనసు అట్లా ఉందా కుటుంబ యజమానుడు యజమానురాలు అయిపోయినారు తరువాత మూడో వారిగా మనము కుటుంబంలో చూడగలిగేది పిల్లలని ఈ పిల్లలని మనము గమనించినట్లయితే మొదటి ఐదో ఆజ్ఞలో మొదటిగా మనం చూసినట్లయితే ఆజ్ఞలలో ఐదో ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించుము నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు తల్లిని తండ్రిని మనము సన్మానించవలసిన వారమై ఉన్నా అయితే ఈ సన్మానించు ఈ పిల్లలు ఏం ఎట్లా ఉన్నారంటే నేను మీకు రెండు కుటుంబాలను మీ మధ్యలోనికి తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను రెండు రకాల పిల్లలను ఒకటి హన్నా కుమారుడు అయిన సమూయేలు చక్కగా హన్నా కుమారుడు దేవుని సన్నిధానములో దేవుని దయలో ఎదుగుచుండెను అని రాయబడింది అదే సమూయేలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము 25వ వచనములో అక్కడ రాయబడింది కదా 26వ వచనము బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను ఇది దేవుని సమూయేలు యొక్క జీవితము బాలుడైన సమూయేలు దేవుని దయలో మనుషుల దయలో ఎదుగుచు వర్ధిల్లుచు ఉన్నాడు ఇట్లా ఎట్లా మనం చెప్పగలము అంటే ఏలీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలీ జీవితము యాజక ధర్మము చేస్తున్న కుటుంబము యాజకత్వము చేస్తున్న బలిపీఠమును కనిపెట్టుకొని యాజక ధర్మము జరిగిస్తున్న ఈ కుటుంబము అయితే ఒక దినాన ఏలీతో దేవుడు మాట్లాడవలసిన సంగతి సమయము ఆసన్నమైంది దేవుడు ఏలీతో మాట్లాడాలి అనుకున్నాడు కానీ దేవుడు ఏలీతో మాట్లాడలేదండి ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఏలీ కుటుంబాన్ని గురించిన సంగతులను ఎవరితో మాట్లాడుతున్నాడంటే బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు పిల్లవాడైన ఈ కుమారుడు లేకపోతే హన్నా కుమారుడైన హన్నాకు ఇవ్వబడిన ఆ కుమారుడితో దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలు నువ్వు లెగిసి ఏలీతో ఈ విషయాలన్నీ చెప్పయ్యా అని చెప్పేసి పరలోకము నుంచి దేవాది దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు మన పిల్లలు ఎంతమంది దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు పిల్లలు అనబడిన వారు దేవుని స్వరాన్ని వినవలసిన వారు కానీ నేటి పిల్లలు నేటి తరంలో పిల్లలు ఎట్లా ఉంటున్నారంటే సెల్ ఫోన్ స్వరము వింటున్నారు లేకపోతే ఈ లోక సంబంధమైన స్వరాలను వినడానికి చాలా సిద్ధంగా ఉన్నారు కానీ దేవుని స్వరాన్ని వినడానికి ఎవ్వరూ కూడా ముందుకు రావట్లేదండి ఎవ్వరూ కూడా తమ్మును తాము దేవునికి అప్పగించుకోవట్లేదు ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడిన సమూయేలు 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 అని మూడు సార్లు పిలిచినప్పుడు ఆయన అంటాడు అక్కడ చక్కగా రాయబడింది తండ్రి ఏలి అంటాడు నువ్వు వెళ్ళి ఇప్పుడు నేనున్నాను అని అనయ్యా అంటే ఆయన అంటాడు తండ్రి నేను ఆలకిస్తున్నాను ఎంత చక్కని కుమారుడు కదా దేవాతి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చక్కగా ఆయన అంటాడు తండ్రి నువ్వు మాట్లాడయ్యా నేను వింటాను అంటాడు మరి నేటి కాలంలో ఎంతమంది పిల్లలు దేవాతి దేవుడు మాట్లాడితే నేను ఉన్నానయ్యా మీరు మాట్లాడండి నేను నీ స్వరం వింటానయ్యా మీరు మాట్లాడండి అనే పిల్లలు ఎంతమందిని మనము గమనించగలము చాలా తక్కువ మంది పిల్లలను భూమి మీద మనము నేటి కాలంలో మనము చూడగలమండి తర్వాత ఇంకొక కుమారుణ్ణి నేను జ్ఞాపకం చేస్తాను ఏలీ కుమారులు దేవుని సన్నిధానములో దేవుని బలిపీఠము దగ్గర పరిచర్య కొనసాగించవలసిన ఈ ఏలీ కుమారులు వారు ఎట్లా తయారైనారంటే అక్కడ రాయబడింది రెండో అధ్యాయం మొదటి సమూయేలు రెండో అధ్యాయము 17వ వచనములో వారి దుస్థితి అక్కడ రాయబడింది వారు చేస్తున్న ఆ పాప భూయిష్టమైన లేకపోతే పాప సంబంధమైన కార్యాలు ఎంతటి పాపము అంటే ఆ ప్రాంతంలో ఉన్న జనులందరూ కూడా బలిపీఠము మీద ధూపము వేయడానికి వారు అర్పణలు తీసుకొని దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటే ఈ ఏలీ కుమారులు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ బలిపీఠము మీద ధూపము వేసేటప్పుడు ఎందుకు ప్రజలు అర్పణ తీసుకొని వస్తారంటే దైవజనుడు లేకపోతే యాచకుడు ఆ బలిని కట్ చేసి ఆ పశువును కట్ చేసి దాని మీద ఉన్న ఆ కొవ్వు అంతా కూడా ఆ పశు దాని శరీర తోలు తీసేసిన తర్వాత ఆ కొవ్వు అంతా తీసుకుని పోయి బలిపీఠం మీద ఉన్న నిప్పుల మీద
కొవ్వును వేసినప్పుడు ఆ కొవ్వు ఆ వాసన దానిని యెహోవా వ్యాగ్రహించును లేకపోతే స్మెల్ చేసను అని అక్కడ రాయబడి వ్యాగ్రహించును అని అది దేవునికి ఇంపైన సువాసన అంట ఎంతో ఇంపైన సువాసన అది ఆ సువాసన ఆ ధూప నైవేద్యం లేకపోతే ఆ ఇంపైన సువాసన దేవుని సన్నిధానానికి వెళ్ళకుండా ఈ ఏలీ కుమారులు అడ్డుగాని లోబడినారండి జ్ఞాపకం చేస్తున్నాను సమూయేలు పిల్లవాడే ఈ ఏలీ పిల్లలు కూడా పిల్లవారే అయితే సమూయేలు దేవుని స్వరాన్ని వినడానికి నా తండ్రి అని చెప్పినాడు ఇక్కడ ఏలీ కుమారులైతే వేయబడుతున్న ధూపాన్ని కూడా వారు దానిని అపహరిస్తున్నారు లేకపోతే దానిని తీసివేసుకుంటున్నారు అక్కడ వేయకోకుండా దానిని ఆపేస్తున్నారు ధూపము దేవుని సన్నిధానంలో వేయబడకుండా వారు ప్రజలను అడ్డు లేకపోతే వారు అక్కడ ఆటంకంగా నిలబడినట్లుగా మనము గమనిస్తున్నాం దీనిని బట్టి దేవుని మనసు ఎంతగానో బాధపరచబడిందండి దేవుని మనసు గాయపరచబడి ఆయన పశ్చాత్తాపడినాడు అందుకని అక్కడ 25వ వచనములో అక్కడ వారి పిల్లల గురించి ఏలీ కుమారుల గురించి రాయబడింది నరుడు తప్పు చేస్తే ఒకవేళ నరుడు తప్పు చేస్తే ఎవరైనా దేవునికి విజ్ఞాపన చేయొచ్చు కానీ నరుడు దేవుడి విషయంలోనే తప్పు చేస్తే ఎవరు విజ్ఞాపన చక్కగా చదువుతాను చూడండి నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును నరుడు ఒకవేళ నరునికి తప్పు చేస్తే అయ్యా వాడు తప్పు చేసినాడని చెప్పొచ్చు కానీ ఒకవేళ నరుడే దేవుని విషయంలో తప్పు చేస్తే వాని గురించి ఎవరు విజ్ఞాపన చేస్తారు ప్రియమైన పిల్లలారా జ్ఞాపకం చేస్తున్నాను మీరు దేవుని సన్నిధానంలో ధూపం తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే భూభక్తి పరుడులే భలే ప్రార్థన చేసినాడులే ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు భక్తేనా ఎప్పుడు చర్చిలేనా ఎప్పుడు అదేనా అని పిల్లలు ఆటంకపరిచే పిల్లలను మనము ఎంతమందినో చూడగలుగుతాము వారి విషయమై పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడండి నువ్వు ఒకవేళ ఆ విధంగా మాట్లాడుతున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ అంటాడు కదా వారి విషయమై దేవుడు దుఃఖపడినాడు దుఃఖపడి సమూయేలుతో అంటాడు అదే మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను కాబట్టి ఏలీ ఇంటివారు దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయచిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని అని ఏలీ కుటుంబం గురించి దేవాతి దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు సమూయేలు కుటుంబము తరతరాలుగా బలిపీఠం దగ్గర ధూపం వేస్తూ వస్తుంది బలిపీఠం దగ్గర ధూపం వేసే ఈ కుటుంబము పిల్లలను బట్టి ఎట్లా తయారైపోయిందంటే ఇక ఎప్పటికీ కూడా వారి ఇంటి దోషము బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎప్పటికీ ప్రాయచిత్తము అసలు ప్రాయచిత్తం అనేది లేకోకుండా ఏలీ పిల్లలు దేవుని సన్నిధానంలో ఉన్నారండి జ్ఞాపకం చేస్తున్నారు ప్రియమైన పిల్లలారా తల్లిదండ్రులకు విధేయత చూపవలసిన మీరు దేవుని స్వరమును వినవలసిన మీరు ఇక్కడ రాయబడింది దేని ద్వారా కూడా ప్రాయశ్చిత్తము లేదు అని ఏలీ కుమారుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నారు ఇంకొకటి తల్లిదండ్రుల విషయంలో కూడా నేను మాట్లాడవలసింది అక్కడ అంటాడు కదా తల్లిదండ్రుల విషయము అక్కడ అంటాడు ఆయన వారిని నువ్వు అడ్డగించలేదు ఏలీ అని దేవాతి దేవుడు మాట్లాడతాడు తల్లిదండ్రులారా పిల్లలు తప్పిదమ్ము చేస్తున్నప్పుడు అడ్డగించకపోతే పిల్లలను అడగడండి తల్లిదండ్రులనే అడుగుతాడు జాగ్రత్త సుమ మా పిల్లలు అది ఇది అని మనం ఎంతగానో వారి విషయమే సంతోషపడుతుంటాం కానీ వారు సరి అయిన మార్గంలో ఉన్నారా లేరా అని నువ్వు గను వారిని సరి చేయకపోతే తల్లిదండ్రులారా పిల్లలను అడగడు కానీ తల్లిదండ్రులను అడుగుతాడు నువ్వు వారిని అడ్డగించలేదు ఏలి అందుకనే ప్రాయచిత్తము లేని ఈ పాపానికి ప్రాయచిత్తము లేదు కాబట్టి అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు జ్ఞాపకం చేస్తున్నాను చక్కని ఎంత మంచి కుటుంబం అందుకనే దావీదు తన కుటుంబం నిమిత్తము నేను అనుకుంటాను 7 మార్లు దేవుని సన్నిధానానికి దావీదు వెళ్ళినప్పుడు నిత్యము ఈ ప్రార్థన చేసేవాడేమో మొదటి సమయంలో రాయబడింది కదా నీ దాసుని కుటుంబము నిత్యము ఆశీర్వదించబడినట్లుగా నీ సన్నిధానములో ఉండినట్లుగా ఆశీర్వదించమని దావీదు ప్రార్థన చేస్తాడు
ప్రియమైన సహోదరి సహోదరుడా, మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి? స్వర్గసీమగా ఉండవలసిన దేవుని కుటుంబాలుగా ఉండబడిన పరలోకములో ఏ కుటుంబము కుటుంబం అని పిలువబడుతుందో అదే కుటుంబము భూమి మీద కూడా ఉంది. ఈ భూమి మీద ఉన్న ఈ కుటుంబాలు స్వర్గసీమగా ఉండాలి అనేది, పరలోక రాజ్యాన్ని భూమి మీద ప్రతిబింబింప చేయాలి అనేది దేవుని చిత్తము. దేవుని సన్నిధానము, దేవుని సన్నిధి ఇదిగో మనుషులతో కూడా ఉన్నది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గము, అక్కడే పరలోకము. దేవుని సన్నిధానములో కుటుంబము స్వర్గసీమగా ఉండవలసిన ఈ కుటుంబాలు నరక సీమగా చేసుకుంటున్నామేమో. అయితే బలహీనతలు, బలహీనతలు లేని వారు లేరండి. అందరికీ బలహీనతలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే ఆయన అంటాడు, ఆదరణకర్త నేను మీకు పంపిస్తాను, నీ బలహీనతలలో నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. అయితే నువ్వుగానా ఆయనకు స్థానం ఇచ్చి, పరిశుద్ధాత్ముడా ఈ బలహీనత నుంచి నేను రాలేక బయటపడలేకపోతున్నాను అని నువ్వుగానా నిన్ను నీవు నీ కుటుంబాన్ని తండ్రికి అప్పగించుకుంటే, ప్రతి బలహీనత నుంచి విడిపించబడి నరక సీమ అయిన ఆ కుటుంబాలు స్వర్గసీమగా పరిశుద్ధాత్మ దేవుడు చేయుటకు సంసిద్ధంగా నీతో నాతో ఉంటాడు, ప్రతి నిత్యము ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభు ఈ మాటల ద్వారా మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు. దావీదు వల్లే మా పిల్లల నిమిత్తం మీ పాద సన్నిధికి వస్తున్నా. మా కుటుంబాల నిమిత్తము దయచేసి మీ దాసులమైన మా కుటుంబము నిత్యము మీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచు నాము మా తండ్రి. దైవ వర్తమానం విన్నారు కదా? ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మా అడ్రస్: షెకెనా సంపూర్ణ సువార్త చర్చ్, గిరినగర్, పూర్వమామిల్లా, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ 516193. మా ఫోన్ నెంబర్స్ 7396747585, 7287842219. మా కార్యక్రమములను ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. మా కార్యక్రమములు మీకు చేరబడినట్లు యూట్యూబ్ నందు షెకెనా సోల్ విన్నర్స్ అను యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు.